జమ్మూ కశ్మీర్లో పర్యటించేందుకు ఆల్ పార్టీ నేతలు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. రాహుల్ గాంధీ నేతృత్వంలో శ్రీనగర్ చేరుకున్న నేతలను భద్రతా దళాలు ఎయిర్పోర్ట్లోనే అడ్డుకున్నాయి. కశ్మీర్లో పర్యటించేందుకు అనుమతి ఇవ్వలేదు. శ్రీనగర్ విమానాశ్రయం దాటి వెళ్లేందుకు వీల్లేదని తేల్చి చెప్పాయి. దీంతో ఎయిర్పోర్ట్లోనే వెయిట్ చేశారు అఖిలపక్షం నేతలు. కాసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చివరికి నేతలందరినీ ఎయిర్పోర్ట్లో నుంచే వెనక్కి పంపించేశారు పోలీసులు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్లో పరిస్థితి ఇప్పుడిప్పుడే కాస్త కుదుటపడుతోంది. ఈ సమయంలో విపక్షాలు పర్యటిస్తే పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉందని భద్రతా సిబ్బంది వారిస్తున్నారు. అందుకే అఖిలపక్షం పర్యటనకు అనుమతి నిరాకరించారు. అయినా నేతలంతా ఢిల్లీ నుంచి శ్రీనగర్ చేరుకోవడం అక్కడి అధికారులు సిబ్బందిని కలవరపెట్టింది. ఆల్ పార్టీ బృందంలో కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, ఆర్జేడీ, ఎన్సీపీ, టీఎంసీ, డీఎంకేకు చెందిన నేతలున్నారు. అంతకుముందు కేంద్రంపై తీవ్రంగా మండిపడ్డారు కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్. లోయలో వాతావరణం ప్రశాంతంగా ఉంటే తమపై ఇన్ని ఆంక్షలు ఎందుకని ప్రశ్నించారు. అమాయక కశ్మీరీ ప్రజలపై కేంద్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆజాద్ విమర్శించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ మార్గం శ్రీనివాస్ అందిస్తారు. మార్గం, నిన్ననే జమ్మూ అండ్ కాశ్మీర్ ఐఎన్పీఆర్ డిపార్ట్మెంట్ ట్వీట్ చేసింది, ఇక్కడ ప్రజలకు ఇన్కన్వీనియంట్ గా ఉంటుంది, దయచేసి రాజకీయ నాయకులు ఎవ్వరూ కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ పర్యటనకి రావద్దు అని చెప్పి. అయినా ఇవాళ ఆల్ పార్టీ నేతలు వెళ్ళడాన్ని ఎలా చూడాలి, వాళ్ళని అడ్డుకుని వెనక్కి పంపించేయడం మీద ఇప్పుడు ఆగ్రహం వ్యక్తం చేయడాన్ని ఎలా చూడాలి? సౌజన్య, రాహుల్ గాంధీ నేతృత్వంలో అఖిలపక్ష నేతలు విమానంలో శ్రీనగర్ వెళ్లారు. 2.5 గంటలకు శ్రీనగర్ చేరుకున్నారు. జమ్మూ కాశ్మీర్ పరిపాలనా విభాగం అనుమతి నిరాకరించడంతో శ్రీనగర్ ఎయిర్పోర్ట్ లోనే ఉండిపోయారు. వారిని వెనక్కి పంపించే ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ డెలిగేషన్ తో పాటు మీడియా వెళ్ళింది. సో మీడియాను ఒకవైపు, డెలిగేషన్ ను మరోవైపు అక్కడ శ్రీనగర్ ఎయిర్పోర్ట్ లోనే నిర్బంధించారు. బయటికి ఎవరిని కూడా వెళ్లకుండా అక్కడ అధికారులందరూ కూడా కట్టుదిట్ట భద్రత ఏర్పాటు చేశారు. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. సత్యపాల్ మాలిక్ ఆధ్వర్యంలో అంటే అభివృద్ధి కార్యక్రమాలు అక్కడ చురుగ్గా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పొలిటికల్ లీడర్లకు గనక అనుమతిస్తే అక్కడ మరింతగా వాతావరణం చెడిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి మరికొద్ది రోజులు సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాతనే పొలిటికల్ లీడర్స్ కు అనుమతిస్తామని జమ్మూ కాశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ విభాగం అంటుంది. ఎందుకంటే గత 20 రోజుల్లో కూడా ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత అక్కడ పొలిటికల్ లీడర్స్ ను అంతకు ముందు 2 రోజుల నుంచే అటు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, ముఫ్తీ మహమ్మద్ మహబూబా ముఫ్తీ, ఈ ముగ్గురిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. వారితో పాటు ఎక్స్ ఎమ్మెల్యేస్, ఎమ్మెల్యేస్ అందరినీ, రాజకీయ పార్టీల నేతలందరినీ కూడా ప్రస్తుతం గృహ నిర్బంధంలోనే ఉన్నారు. సాధారణ పరిస్థితులు ఇప్పుడిప్పుడే ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ప్రార్థనా మందిరాలు కానీ పాఠశాలలు కానీ కొద్ది రోజుల క్రితమే అక్కడ తెరుచుకున్నాయి. సాధారణ వాతావరణం నెలకొంటుంది. సో అయితే సత్యపాల్ మాలికే, రాహుల్ గాంధీ అక్కడ పరిస్థితులు సరిగా లేవు, మేము అక్కడికి వచ్చి పరిశీలించాలని రాహుల్ గాంధీ సవాల్ చేసిన నేపథ్యంలో సత్యపాల్ మాలిక్ మీకు ప్రత్యేక విమానాన్ని పంపిస్తాను, కావాలంటే వచ్చి చూసుకోండి, ఇక్కడ సాధారణ పరిస్థితి ఉందని చెప్పడం జరిగింది. అయితే 2 సార్లు గులాం నబీ ఆజాద్ శ్రీనగర్కి వెళ్ళను, అతను వెంటనే మళ్ళీ ఢిల్లీకి పంపించడం చేస్తున్నారు. గులాం నబీ ఆజాద్ అదే చెప్తున్నారు, కమ్యూనికేషన్ బంద్ చేశారు, మొబైల్స్ ఆఫ్ చేశారు. సో అక్కడ కుటుంబ సభ్యులు ఏ విధంగా ఉండనేది, ఆ జమ్మూ కాశ్మీర్ బయట రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకు వాళ్ళ ప్రజల స్థితిగతులు తెలుసుకునే అవకాశం లేకుండా పోతుంది. అక్కడికి వెళ్ళి మేము పరిస్థితిని పరిశీలించాలని డెలిగేషన్ వెళ్ళినప్పటికీ కూడా సత్యపాల్ మాలిక్ నేతృత్వంలోని అక్కడి ప్రభుత్వం మాత్రం అంటే వారిని అలో చేయడం లేదు. సాధారణ పరిస్థితి నెలకొన్న తర్వాతనే వారిని అలో చేస్తామంటున్నారు. ఇప్పటికే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ కాశ్మీర్లోనే గత 2 రోజులుగా అక్కడ ఉండి అక్కడ ఉన్న పరిస్థితులను అంచనా వేస్తున్నారు. ఎప్పటికప్పుడు కేంద్ర హోంశాఖకు కూడా అక్కడ పరిస్థితిని చేరవేస్తున్నారు. సో ఓవరాల్ గా అంటే మరికొన్ని రోజులు గడిచిన తర్వాతనే అక్కడ ఇప్పటికే ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది, ముందు ఎలక్షన్స్ పెడతాము, జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా అక్కడ అసెంబ్లీతో కూడిన ఉంటుంది, కాబట్టి మీరు ఎన్నికలు కూడా నిర్వహిస్తామని చెప్పింది. అయితే సాధారణ పరిస్థితి నెలకొనాలి, అప్పటి వరకు కూడా వీరు గృహ నిర్బంధంలోనే ఉంచాల్సిన పరిస్థితి ఉందని కేంద్రం చెప్తుంది. అయితే ఈ రాహుల్ గాంధీ నేతృత్వంలో ఈ అఖిలపక్ష నేతల యొక్క టూర్ను మాత్రం బీజేపీ ఎద్దేవా చేసింది, కేవలం పబ్లిసిటీ స్టెంట్ గా బీజేపీ అభిమానిస్తుంది. అయితే ఆ నేతలు కూడా
సాధారణ పరిస్థితి నెలకొనే ఒకవైపు అంటూ మరో మమ్మల్ని ఎందుకు అక్కడికి అలవ చేయడం లేదని కాంగ్రెస్ అదేవిధంగా డెలిగేషన్ నేతలు వివిధ పార్టీల నేతలందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. సో కేంద్ర బీజేపీ మాత్రం ఇది పబ్లిసిటీ స్టంట్ గా కొట్టేస్తుంది, ఓవరాల్ చూడాలి అంటే మళ్ళీ వెనక్కి పంపే ఏర్పాటు అయితే చేస్తున్నారు. తిరిగి వచ్చిన తర్వాత ఈ విపక్ష నేతల కార్యాచరణ ఎలా ఉండబోతోంది, ఏ రకంగా వాళ్ళు నిరసన వ్యక్తం చేయబోతున్నారు మార్గం? అంటే టూ డేస్ బ్యాక్ ముందుగా డిఎంకే నేతలు ఢిల్లీలో 370 రద్దు చేసిన తర్వాత అక్కడ ఉన్న పరిస్థితులను తెలుసుకునేందుకు గృహ నిర్బంధంలో ఉన్న రాజకీయ పార్టీల నేతలందరినీ కూడా బేషరతుగా విడుదల చేయాలి, అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొనాలి, అక్కడ కమ్యూనికేషన్ వ్యవస్థను ముందు టెలిఫోన్స్ కానీ ఇతరత్ర కమ్యూనికేషన్ వ్యవస్థను ముందుగా ఆంక్షలను ఎత్తివేయాలనే ఒక డిమాండ్ ఫస్ట్ డిఎంకే అక్కడ నిరసన వ్యక్తం చేసింది. ఆ తర్వాత మిగతా పక్షాలన్నీ ఈ రోజు అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే వచ్చిన తర్వాత కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు, ఎందుకంటే గవర్నర్ సత్యపాల్ మాలికే మీరు వచ్చి చూసుకోండి ఇక్కడ సాధారణ పరిస్థితులు నెలకొన్నాయన్న నేపథ్యంలోనే అఖిల పక్ష నేతలు అక్కడికి వెళ్లారు. అయితే ఇక్కడికి వచ్చి మీరు ఉద్రిక్త పరిస్థితులను రెచ్చగొట్టేందుకే వస్తున్నారు కాబట్టి రాజకీయ పార్టీ నేతలకు ఇక్కడికి అనుమతి లేదు, మరికొన్ని రోజుల పాటు ఇక్కడ సాధారణ పరిస్థితి నెలకొనే వరకు కూడా ఏ పొలిటికల్ పార్టీకి అనుమతి లేదని చెప్తున్నారు. సో ఢిల్లీకి వచ్చిన తర్వాత వారి కార్యాచరణ ఏ విధంగా ఉంటుందో వేచి చూడాలి సౌజన్య. రైట్ మార్గం. జమ్మూ కాశ్మీర్ లో పర్యటించేందుకు ఆల్ పార్టీ నేతలు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. రాహుల్ గాంధీ నేతృత్వంలో శ్రీనగర్ చేరుకున్న నేతలను భద్రతా దళాలు ఎయిర్పోర్ట్ లోనే అడ్డుకున్నాయి. కాశ్మీర్లో పర్యటించేందుకు అనుమతి ఇవ్వలేదు, శ్రీనగర్ విమానాశ్రయం దాటి వెళ్లేందుకు వీల్లేదని తేల్చి చెప్పాయి. దీంతో ఎయిర్పోర్ట్ లోనే వెయిట్ చేశారు అఖిలపక్షం నేతలు. కాసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చివరికి నేతలందరినీ ఎయిర్పోర్ట్ లో నుంచే వెనక్కి పంపించేశారు పోలీసులు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ లో పరిస్థితి ఇప్పుడిప్పుడే కాస్త కుదుటపడుతోంది. ఈ సమయంలో విపక్షాలు పర్యటిస్తే పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉందని భద్రతా సిబ్బంది వారిస్తున్నారు. అందుకే అఖిలపక్షం పర్యటనకు అనుమతి నిరాకరించారు. అయినా నేతలంతా ఢిల్లీ నుంచి శ్రీనగర్ చేరుకోవడం అక్కడి అధికారులు సిబ్బందిని కలవరపెట్టింది. ఆల్ పార్టీ బృందంలో కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, ఆర్జేడీ, ఎన్సీపీ, టీఎంసీ, డీఎంకేకు చెందిన నేతలున్నారు. అంతకుముందు కేంద్రంపై తీవ్రంగా మండిపడ్డారు కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్. లోయలో వాతావరణం ప్రశాంతంగా ఉంటే తమపై ఇన్ని ఆంక్షలు ఎందుకని ప్రశ్నించారు. అమాయక కశ్మీరీ ప్రజలపై కేంద్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆజాద్ విమర్శించారు. Sir, please sit down. Sir, no, please. No.